हाई ऑल ऑफ यू वेलकम बैक टू आरएस एकेडमी दिस इज रवि स्टूडेंट्स एवरैते बीटेक फर्स्ट इयर की एंटर अयारो सो मी बीटेक फर्स्ट इयर जर्नी एला उंटद सो दींट्लो मीरु मुख्यंगा तीसुकोवाल्सिन स्टेप्स एंटी सो इंटरमीडिएट बीटेक ओकलागा अयिते उंडदु सो चाला मंदिकि अदे टेंशन सो 10th क्लास इंटर ओकला उंटदि इंचुमिंचुलो बट बीटेक रागाने मोत्तं मारिपोतदि ఎన్ని ప్రాక్టికల్స్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది సో ఒక్కసారి మీ ఫస్ట్ ఇయర్ ఎలా ఉంటుంది అసలు బీటెక్ లైఫే డిఫరెంట్ ఉంటుంది సో అది ఫస్ట్ ఇయర్ ఎలా ఉంటుందో దాంట్లో ఫస్ట్ సెమ్ ఎలా ఉంటుందో క్లియర్గా చెప్తాం ఓకే స్టూడెంట్స్ దీంట్లో మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన స్టెప్స్ ఎక్కడ ఏ స్టెప్స్ తీసుకోవాలో నేను క్లియర్గా మాట్లాడతాను ఓకే స్టూడెంట్స్ ఫస్ట్ థింగ్ మనము ఫస్ట్ మీడ్ అయితే మనకి స్టార్ట్ అవ్వబోతుంది ఎప్పుడు ఎప్పుడంటే మీరు కాలేజ్ ఎంటర్ అయిన తర్వాత ఒక 8 వీక్స్కి ఒక మీడ్ అయితే ఉంటుంది అది ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి సో ఈ మీడ్ ఫస్ట్ మీడ్లో మీకు ప్రతి ఒక్కరికి JNTU సంబంధించి JNTA JNTK JNTH అన్ని ఇంచుమించు రూల్స్ ఉంటాయి స్టూడెంట్స్ అండ్ OU కూడా అందరికీ ఇంచుమించు ఉంటుంది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారుతుంది తప్పించి సో ఇంచుమించు బీటెక్ ఫస్ట్ ఇయర్ లైఫ్ ఇలానే ఉంటుంది అయితే ఫస్ట్ మిడ్ మీకు 2.5 చాప్టర్స్ టెస్ట్ పెడతారు ఎంత 2.5 చాప్టర్స్ మొత్తంగా మీకు ఒక సబ్జెక్ట్ వచ్చి 5 చాప్టర్స్ ఉంటాయి ఒక సబ్జెక్ట్కి మీకు 5 చాప్టర్స్ ఉంటాయి దాంట్లో ఫస్ట్ మిడ్కి 2.5 చాప్టర్స్ పెడతారు అండ్ నెక్స్ట్ ఒక 8 వీక్స్ తర్వాత సెకండ్ మిడ్ ఉంటుంది దాంట్లో మళ్ళీ 2.5 చాప్టర్స్ ఉంటాయి సో ఇలా 5 చాప్టర్స్ కంప్లీట్ చేస్తారు మీరు ఎక్స్టర్నల్లో మీరు ఈ 5 చాప్టర్స్తో ఏవైతే ఎగ్జామ్కి వస్తే క్వశ్చన్స్ వస్తాయో మీరు అది ఎలా ఫేస్ చేయొచ్చు అంటే ఈ మిడ్స్లో వచ్చే క్వశ్చన్స్ మీరు ఫేస్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ ఫైనల్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ ఈ మిడ్లో టచ్ అయిపోతాయి సో మీరు ఈ ఫస్ట్ మిడ్ సెకండ్ మిడ్ని మీరు మీ సొంతంగా మీరు పాస్ అయిపోతున్నారా దాట్స్ ఇట్ మీరు ఫైనల్ ఎగ్జామ్ పాస్ అయిపోతారు అంటే ఫస్ట్ సేమ్ సంబంధించిన ఫైనల్ ఎగ్జామ్ మీరు పాస్ అయిపోతారు సో అందుకోసమే మనం ఈ మిడ్స్ అనేవి చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి అయితే 8 వీక్స్ తర్వాత ఫస్ట్ మిడ్ ఇంకో 8 వీక్స్ తర్వాత సెకండ్ మిడ్ అయితే మనకు ఉంటుంది ఈ మిడ్ అయిన వెంటనే మన అందరికీ ప్రాక్టికల్స్ ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్నల్ ఎగ్జామ్ అంటే మన కాలేజ్ వాళ్ళు మనకు పెడతారు సో అదే మీకు ప్రాక్టికల్ ఈ ఇంటర్నల్ ఎగ్జామ్ అయిన వెంటనే మళ్ళీ మనకి ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఏంటంటే మన కాలేజ్లోనే ఎగ్జామ్ ఉంటుంది బట్ మనకి బయట నుంచి ఒక వ్యక్తి వస్తాడు వచ్చి మీ వైవా అడుగుతాడు మీ రికార్డ్ ఎలా ఉందో చూస్తాడు మీ అబ్జర్వేషన్ ఎలా ఉందో చూస్తాడు సో మీ వైవా అంటే ఏంటి మళ్ళీ వైవాలో అంటే మీ రికార్డులో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో మీకు ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది అనేది ఈ రికార్డులో బేసిస్కుని క్వశ్చన్స్ అయితే అడుగుతాడు సో వైవాలో మీరు ఆన్సర్ చేయాలంటే సింపుల్గా మీరు ఏం లేదు థియరటికల్గా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి ప్రాక్టికల్గా మీరు ఆ రోజు ఏం ప్రాక్టికల్ మీరు చేతికిస్తున్నారు దాంట్లో మీరు ఎంత గ్రిప్పుకున్నారు కొంచెం మినిమం నాలెడ్జ్ తెచ్చుకోండి వైవాని మీరు ఫేస్ చేయగలుగుతారు అంతే ఆ రోజు ప్రాక్టికల్ ఎగ్జామ్కి మీకు ఇచ్చే కాన్సెప్ట్ ఏంటి దాంట్లో మినిమం నాలెడ్జ్ ఉంటే మీరు వైవాని ఈజీగా స్కోర్ చేయగలుగుతారు ఓకే సో ప్రాక్టికల్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అయిన వెంటనే OU అనుకుందాము మీకు ప్రిపరేషన్ ఆల్రెడీ ఇస్తారు బట్ JNTలో ఎవరు సో ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అయిన తర్వాత మనకి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది సో మెయిన్ ఎగ్జామ్ సో ఈ మిడ్స్ మార్క్స్ తీసుకొచ్చి సో JNTకి పంపిస్తారు లేకపోతే OU పంపిస్తారు మీకు వచ్చిన ఈ మెయిన్ మార్క్స్ తీసుకొచ్చి ఈ రెండు అంటే దీంట్లో పాస్ అవుతాయి ఇక్కడ మీరు పాస్ అయ్యారనుకున్నాం అప్పుడే ఈ మార్క్స్కి యాడ్ అవుతాయి సో ఇలా మిడ్ మార్క్స్ ప్లస్ ఈ మార్క్స్ ఇంక ఇదే కాకుండా మీరు కొన్ని ప్రాజెక్ట్స్ ఇస్తారు ఆ మార్క్స్ కలిసి మీకు ఫైనల్ ఎగ్జామ్ మార్క్స్ అయితే మీకు వచ్చేస్తాయి అయితే దీంట్లో ప్రాక్టికల్లో అయితే మీకు ఈజీగా పాస్ అయిపోతారు సో అందరికీ చాలామందికి ఓ వస్తుంది ఇంకొంతమందికి ఏ వస్తుంది ఇంకొంతమందికి బి అయితే లాస్ట్ బి ఎవరికి అంటే ఇర్రెగ్యులర్గా ఉన్నవాళ్ళు రాయని వాళ్ళకి బి అయితే వస్తుంది మెయిన్స్లో మాత్రానికి మీరు ఖచ్చితంగా పాస్ అవ్వాలి దీంట్లో మీరు పాస్ అవ్వాలి అంటే మీరు ఇక్కడ మిడ్స్లో
ఈ మీట్ ఫోకస్ చేస్తే సరిపోతుంది, నెక్స్ట్ గ్యాప్ ఇచ్చుకుని ఈ మీట్స్ ఫోకస్ సరిపోతుంది, మీరు పాస్ అయిపోతారు. ఇక్కడ మీట్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, అట్లీస్ట్ మీట్స్కి ఇంకా మీకు ఒక 2 వీక్స్ టైం ఉండగా, అట్లీస్ట్ 1 వీక్ టైం ఉండగా మీరు స్టార్ట్ చేయండి. 1 వీక్ అట్లీస్ట్ 1 వీక్ ముందు స్టార్ట్ చేస్తే, ప్రిపరేషన్స్ చేసుకుంటే, అంటే మీకు రోజుకు వచ్చి ఒక్క సబ్జెక్ట్ ఫోకస్ చేసుకుని అండ్ అదే కాకుండా ఆ ఎగ్జామ్ ముందు కూడా మీరు చదువుకుంటే మీట్స్లో కనీసం బోర్డర్లో పాస్ అవుతారు. సో ఈ మీట్స్ ఫోకస్ చేసుకుంటే మీరు మెయిన్స్ అనేవి ఈజీగా మీరు పాస్ అయిపోవచ్చు. దాని తర్వాత మీకు ఇక్కడితో ఫైనల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు పాస్ అవుతారు. ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? సపోజ్ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 5 ప్రాక్టికల్స్ ఉన్నాయి. 5 సబ్జెక్టులో పాస్ అయిపోయి అనుకుందాం. టాప్ సబ్జెక్ట్ అయితే 4 క్రెడిట్స్ ఉంటాయి, యావరేజ్ సబ్జెక్ట్ అయితే 3 క్రెడిట్స్ ఉంటాయి, ఈజీ అయితే 2 క్రెడిట్స్ ఉంటాయి, డెడ్ ఈజీ అయితే 1 క్రెడిట్ ఉంటుంది. ఇలా మీకు పాస్ అవుతే క్రెడిట్స్ వచ్చేస్తాయి స్టూడెంట్స్. సింపుల్గా మీరు పాస్ అయిపోయారా మీకు క్రెడిట్స్ వస్తాయి. ఎక్కువ వచ్చాయా తక్కువ వచ్చాయా సంబంధం లేదు. 80% రాని 70% రాని, ఎక్కువ క్రెడిట్స్ తక్కువ క్రెడిట్స్ అంటూ ఏమీ ఉండదు. మీరు జస్ట్ పాస్ అయిపోతే మీకు 4 క్రెడిట్స్ వస్తాయి. టఫ్ సబ్జెక్ట్ అయితే 4, మామూలు ఒక యావరేజ్ ఉంటే 3, ఈజీ అయితే 2, డెడ్ ఈజీ అయితే 1 క్రెడిట్ ఉంటుంది. సో ఇలా క్రెడిట్స్ వస్తాయి. అయితే మీరు ఇలాగ 2 మీట్స్ ప్రాక్టికల్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫినిష్ అయిన తర్వాత, ఎక్స్టర్నల్ మెయిన్ ఎగ్జామ్ గెలిపోయిన తర్వాత మీకు ఫస్ట్ సెమిస్టర్ అయిపోతుంది. ఈ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ అయిపోయిన తర్వాత మీకు ఒక వారం రోజు నుంచి, 1 వీక్ నుంచి, సో 15 డేస్ వరకు ఇస్తారు. అయితే కౌన్సిలింగ్ లేట్ కాదు కాబట్టి 2 డేస్ ఉండకపోవచ్చు. 1 వీక్ తర్వాత మీకు మళ్ళీ సెకండ్ సెమ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ సెమ్లో మళ్ళీ ఒక మీట్ ఉంటుంది, మళ్ళీ ఇంకో మీట్ ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్ ఇంటర్నల్ ఎగ్జామ్, ఎక్స్టర్నల్ ఎగ్జామ్, ఎక్స్టర్నల్ ఎగ్జామ్ వైవా పెడతాడు. దాని తర్వాత మళ్ళీ మనకి మెయిన్ ఎగ్జామ్, అక్కడితో ఫస్ట్ ఇయర్ కంప్లీట్. సో మీరు ఫోకస్ చేయాల్సిన అలా ఏంటి అంటే, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఈ 2 ఇయర్స్ మీరు జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేస్తే 3rd ఇయర్ 4th ఇయర్ అదే అంతటా అది అయిపోతుంది. సింపుల్గా నిజంగానే ఈ 2 ఇయర్స్ మీరు చాలా జాగ్రత్త తీసుకోండి, 3rd ఇయర్ 4th ఇయర్ ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు మొత్తం అర్థమైపోతుంది, దాని తర్వాత మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో క్లియర్గా తెలిసిపోతుంది. బట్ ఇప్పుడైతే ఫస్ట్ ఇయర్ మీరు హ్యాండిల్ చేయాలంటే మీకు చాలా అవేర్నెస్ కావాలి. సో మన ఛానల్ నుంచి ఫుల్ ఆఫ్ అవేర్నెస్ ఉంటుంది. వైవాన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఏంటో నెక్స్ట్ ఉంటుంది, మ్యాథ్స్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలి, అసలు నిజంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, అవి ఎక్కడి నుంచి అడుగుతాడు, మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏంటో నెక్స్ట్ నేను వీడియోస్ తీస్తాను స్టూడెంట్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.